సంతోష్ కు నిన్న జరిగినంతా గుర్తుకొచ్చింది. నిన్న ఆమెను నిర్లక్ష్యం చేశాను అందుకని అలిగి తండ్రి గారింటికి వెళ్ళిపోయిందేమో. లేకపోతే నేను ఇప్పటివరకు ఇంటికి రాకపోతే భయపడి పూజ చేయించడానికి ఆలయానికి వెళ్ళిందేమో. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇలాంటి ఆలోచనల్లో సాయంత్రం అయిపోయింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. లైట్ వేసి చూశాడు. ఎక్కడి సామాను అక్కడే పడింది. ఇంటి ఇల్లాలు అలిగి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. సంతోష సిగరెట్ వెలిగించి ఆలోచనల్లో మునిగిపోయాడు. స్త్రీ ఇంటికి రాణి, కానీ చందాకి ఆలోచన తక్కువ, కోపం ఎక్కువను. అందుకే ఇవాళ ఆమె భారతీయ నారీ ధర్మాన్ని ఉల్లంఘించి వెళ్ళిపోయింది. ఇందులో ఆమెదేమీ తప్పులేదు, తప్పంతా నాదే. నేను మార్చడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే కొంతలో కొంతన్నా మారేది, కానీ ఆమె నాకు అందుకు అవకాశమే ఇవ్వలేదు. ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తున్నానని బాధపడమే సరిపోయింది. చందా నన్ను అర్థం చేసుకునుంటే ఎంత బాగుండేది. నేనామెను నెత్తిమీద పెట్టుకునేవాణ్ణి. ఆమె నా పత్ని, అర్ధాంగిని, నేనే ఆమెకు సర్వస్వాన్ని. సహనానికి కూడా ఓ హద్దంటూ ఉంది. విధవ కానీ సదవ కానీ స్త్రీకి విలువంటూ మాత్రం ఉంది. సవిత అత్తవారింట్లో విసుగెత్తిపోయింది. అత్యాచారాలు శృతిమించాయి. ఆమెకు తల్లంటే భయం, సమాజం అంటే భయం, చివరికి సంతోషంటే కూడా భయమే అయిపోయింది. ఆమె ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఒక రోజున తను ఏ ఇంటికైతే పెళ్లి కూతురుగా వచ్చిందో, మరో రోజున ఆ ఇంట్లో నుండే తన శవం కూడా వెళ్ళిపోవాలి అనుకుంది. ఈ నీచ ప్రపంచం ఎవరిని దయతలచి చల్లగా చూస్తుంది గనుక. చీకటి తర్వాత వెలుగొస్తే ప్రభాతకాలం అయిందంటారు. నియతి అంటే ఏమిటి, ఆ నియమములు ఏమిటి మొదలైన విషయాలు మాత్రం ఎవరికీ అర్థం కావు. సవితను ఒకరోజు అత్తగారు దెబ్బలు కొట్టింది. మామగారు బాగా తిట్టారు. ఆడబడుచు ఈ మంగళముఖం వేసుకుని నీవింక మా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండద్దు అంది. సవిత ఏమీ మాట్లాడలేదు. అన్ని అత్యాచారాలను ఆమె ఒక్కసారిగా తలవంచి స్వీకరించి ఊరుకుంది. ఆమె అన్నీ వింటూ సహిస్తూ పాషాణమూర్తి అయింది. సవితకు అత్తవారింట విషమిచ్చారు. ఆమెకు ఆ సంగతి తెలుసు. అయినా మీరాలానే మెదలకుండా తాగేసింది. వాంతుల ద్వారా విషం దానంతట అదే బయటకొచ్చి సవిత బ్రతికింది. మామగారు జడ్జిగారు, న్యాయాన్ని అక్షరాలా పాటించే ఆయన ఒక రోజున కోడల్ని పిలిచి నువ్వు త్వరలో మీ ఇంటికి వెళ్ళిపోవాలి, లేకపోతే లాభం లేదు అని చెప్పారు. చివరికి అదే జరిగింది. నా బిడ్డకు ప్రధానానికి బంధువులు వస్తారు, మంగళకార్యాల్లో విధవనీడ పడ్డం కూడా నాకు ఇష్టం ఉండదు అంది అత్తగారు. సవిత ఆ మాట ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేసింది. ఏదో ఔషధం ద్వారా సవితకి స్పృహ తప్పించి నౌకర్ల ద్వారా దేవి గుమ్మం దగ్గరకు పంపించి వేశారు. జడ్జిగారితో కోడలు తనంత తానే పుట్టింటికి వెళ్ళిపోయింది అని చెప్పారు. దేవికి నిజం తెలిసింది. స్పృహ వచ్చాక సవిత అత్తగారింటికి వెళ్లాలని వ్యాకులు పడ్డం చూసి కూతుర్ని ఒడిలోకి తీసుకుని విపరీతంగా బాధపడింది. చివరికి ఏడుస్తూ, సవిత, నా గొంతు నులిమేసి నువ్వెక్కడికైనా వెళ్ళు, నిన్ను ఆ రాక్షసుల మధ్యకి ఇంక వెళ్ళనివ్వను, నిన్ను ఇలాగే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు చంపేస్తారు, నిన్ను నా కంటి రెప్పల కింద దాచుకుంటాను, నీవింక ఎంతమాత్రం వెళ్ళొద్దమ్మా అంది. తల్లి బిడ్డలిద్దరూ ఒకరినొకరు కౌగులించుకుని కంటికి మింటికి ఏకధారగా విలపించారు. ఆమె తల్లి సవితనింకా అత్తవారింటికి పంపదలచలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ సవితకు జూనియర్ హైస్కూల్లో టీచర్ పని ఇస్తామన్నారు. కానీ దేవి అంగీకరించలేదు. నేను సంపాదిస్తాను, నా సవిత కూర్చుని తింటుంది అంది. సవిత, నువ్వు పనిచేయాలని ఎందుకు అనుకున్నావమ్మా? దేవి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని అడిగింది. ఏదైనా పనిచేస్తూ ఉంటే మనసుకు శాంతి లభిస్తుందమ్మా సహజంగా అంది సవిత. నేను నీ దుఃఖాన్ని చూడలేను రాణి. ఆమె కంటి వెంట నీళ్లు ఏకధారగా కారుతున్నాయి. సవిత తన పైట చెంగుతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నిన్ను నేనింత బాధపెడుతున్నానమ్మా అంది. పిచ్చితల్లి, ప్రపంచం దీన్నే మమత అంటుందమ్మా. మనిషి కాలాన్ని ఊరికే వ్యర్థం చేయకూడదమ్మా. నే చేసే పనికి నీవు విచారపడకూడదమ్మా, తల్లిని శాంతపరుస్తూ అంది సవిత. వీల్లేదు, నీవు ఆ ఉద్దేశం విడిచిపెట్టకపోతే కాస్త విషం తెచ్చివు, నేను శుభ్రంగా చచ్చిపోతాను, దేవి ఏడుస్తూ అంది. ఇక అన్నమ్మా, సవిత కూడా ఏడుస్తూ అంది. కొంతసేపటికి దేవి కన్నీళ్ళు ఆగిపోయాయి. ఆమె అనుకుంది, భగవంతుడా, నా సవిత నౌకరీ చేస్తుంటే కూడా నేను చూడవలసిన రోజులున్నాయా ప్రభు? ఇదంతా నేనెలా చూడగలను స్వామి? నీ పాలనలో ఎవరైనా పరిపూర్ణ సుఖవంతులంటూ ఉన్నారా? కంచు కాగడా వేసి వెతికినా దొరకరు, నాకు తెలుసు.
దేవి ఏదో ఒక విధంగా మనసును సంతోషపరచడానికి ప్రయత్నిస్తోంది. ఆమెకు ఒకదాని తర్వాత ఒకటి అనేక ప్రశ్నలు రాసాగాయి. ఎవరిపై దోషారోపణ చేస్తుంది? ఎవరిని నిందించి ఏమి లాభం? సుఖంగా బ్రతికిన రోజులు వెళ్ళిపోయాయి. నేనుండగా నా బిడ్డకు ఏమీ పర్వాలేదు. తల్లి ఇలా ఆలోచిస్తుంటే కూతురు సవిత దీర్ఘాలోచనలో మునిగిపోయింది. తల్లిదండ్రులకు తమ బిడ్డల పట్ల ఎంత గుడ్డి వ్యామోహం ఉంటుంది! బిడ్డలు కష్టపడ్డం అనే విషయం ఎంతమాత్రం సహించలేరు. వాళ్ళు లేకుండా పోయిన రోజున తమ ఈ బిడ్డలకు మాట మాత్రం కూడా సహాయం చేసేవాళ్లు ఉండరని వాళ్లకు తెలియదు కాబోలు. అమ్మ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ప్రపంచంలో బిడ్డలతో పాటు బతికిన తల్లిదండ్రులు ఎవరన్నా ఉన్నారా? ఇవాళ అమ్ముంది గనుక నాకు పర్వాలేదు. రేపు అమ్మ లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్ళి సహాయం కోరను? ఏమైనా అమ్మకు నచ్చజెప్పి నేను టీచర్ పని తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం అమ్మ చాలా విచారంగా ఉంది. 2 రోజులాగి నెమ్మదిగా చెప్పి ఒప్పిస్తాను. చాలా రాత్రి వరకు ఇలా ఆలోచిస్తూనే ఉంది. క్లబ్బు నిండా జనం కిటకిటలాడుతున్నారు. పేక టేబుల్ పైన పరిచుంది. చాలామంది దాని చుట్టూ కూర్చుని జేబులు గలగల్లాడిస్తున్నారు. ఒకళ్ళు గెలిస్తే 4 ఓడిపోతున్నారు. కొందరు కనుబొమ్మలు చిట్లిస్తే కొందరు ముఖాలు చిట్లిస్తున్నారు. రేడియో కట్టేశారు. మేనేజర్ బల్ల దగ్గర నుండి గ్రామఫోన్ వినిపిస్తోంది. సంతోష్ సిగరెట్ కింద పడేసి బూటుతో దాన్ని నలుపుతూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎదురుగా ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ డ్యాన్స్ చేస్తోంది. సంతోష్ ఆమె వైపుకు వెళ్ళాడు. ఆ స్త్రీ చిరునవ్వు నవ్వింది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంతలో ఎవరో గట్టిగా నవ్వారు. సంతోష్కి ఇది వరకు ఈ పద్ధతి ఎన్నడూ అలవాట్లేదు. అతను సిగ్గుపడి ఇంకోవైపుకు వెళ్ళి కూర్చున్నాడు. కాటే చాలా తెలివి కలది. ఆమె సంతోష్ భావాన్ని గుర్తించింది. వెంటనే అలవాటు ప్రకారం నవ్వుతూ వయ్యారంగా అతని వైపుకు వెళ్ళింది. సంతోష్ సిగరెట్ తీసి అంటించిపోయాడు. కాటే లైటర్ తాను తీసుకుని సిగరెట్ అంటించింది. అతను నెమ్మది నెమ్మదిగా కాలుస్తున్నాడు. కాసేపున్న తర్వాత కాటే ద్రాక్షరసం 2 పెగ్గులు తీసి సంతోష్తో తాగించింది. మళ్ళీ ఇద్దరూ కలిసి సిగరెట్ కాల్చారు. మరికొంచెం సేపటికే వాళ్ళిద్దరూ పాలు పంచదార వలె ఏకమయ్యారు. డియర్ ఇంకో పెగ్ కాటే అంది. ఆమె కోరిక సంతోష్ కాదనలేకపోయాడు. కానీ కొత్త వట్టి చేదుగా ఉంది. అయినప్పటికీ అతను వద్దనలేకపోయాడు. ధైర్యం చేసి ఇంకొక పెగ్ తాగి వెళ్ళి పేక దగ్గర కూర్చున్నాడు. ఆట నడుస్తోంది. కాటే సంతోష్ భుజాల మీద తన చేతులు 2 వేసి వెనక కూర్చుంది. సంతోష్ జేబులోని 70 రూపాయలు ఇప్పుడు 300 అయ్యాయి. కాటే అతని తన వైపు లాక్కుంటూ మత్తుగా అంది, పోదాం పద. అతనికి పోయినా వచ్చినా అక్కడి నుండి లేవాలని మాత్రం లేదు. కాటే అతన్ని బలవంతం పెట్టడం మొదలుపెట్టింది. యవ్వనం ముందు యువకులు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. కాటేయే గెలిచింది. పూర్తిగా 400 జేబులో వేసుకుని లేచాడు సంతోష్. మిత్రులు ఇంకా ఆడుతున్నారు. కానీ కాటే బలవంతంతో లేవక తప్పింది కాదు. కాటే సంతోష్ని తన గదిలోకి తీసుకువెళ్ళింది. ఆమె తల్లి సంతోష్కి పానిచ్చింది. కాటే అతని జేబు ఖాళీ చేయడానికి కూర్చుంది. ఎక్కడ్నుంచో పాట వినిపిస్తోంది. సంతోష్ పాట వింటూ ఒకసారి కాటే వైపు చూసి జేబులో నుండి 100 రూపాయల నోటు ఒకటి తీసి ఆమె వైపు విసురుతూ, నువ్వు సవితవు, ఎప్పటికీ కాలేవు, ఇదిగో తీసుకో, నే వెళుతున్నా అంటూ లేచి నిలబడి వేగంగా బయటకొచ్చాడు. అనంతమైన విశ్వాసమే ప్రేమకు చిహ్నం. మనిషికి సత్యమే ఆధారం. కర్తవ్యం జీవన సహచరి. సంతోష్కి ఇప్పుడు దేనిపైనా ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. అతని జీతం ఇప్పుడు 300. మామూలు క్లర్క్ నుండి హెడ్ క్లర్క్ అయ్యాడు. ఇప్పుడు అకౌంటెంట్ అయ్యాడు. చంద అతని వాస్తవికతను అర్థం చేసుకునుంటే ఎంత బాగుండేది. అదృష్టం పట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళినా వెనకే వస్తుంది. పైగా 2 అడుగులు ముందుకే వేస్తుంది. సంతోష్ ఎప్పుడూ నేను దురదృష్టవంతుణ్ణి అనుకునేవాడు. కానీ అది పొరపాటు. చంద అతనిపైన భారీగా అధికారం చలాయించాలనుకుంది. సవిత అతని మానసిక జగత్కి సంపూర్ణంగా స్థిరంగా నిలిచిపోయింది. నెమ్మది నెమ్మదిగా 1 సంవత్సరం గడిచిపోయింది. సంతోష్ భార్య పిల్లల గురించి ఏమీ తెలుసుకోలేదు. చంద కోపంతో పుట్టింట్లోనే ఉండిపోయింది. సంతోష్ తన దుఃఖాన్ని మరిచిపోవడానికి క్లబ్బుకి, సినిమాలకి, సంగీతాలకి తెగ తిరుగుతున్నాడు. అతడు సురాపానం, ధూమపానం, పేక, ఇంకా ఏమేమి నేర్చుకున్నాడో చెప్పడం కూడా అసంభవమే.
ఒకరోజు సవిత సంతోష్ ప్రస్తుత పరిస్థితిని వింది. ఆమె దుఃఖానికి అంతులేకపోయింది. ఆమె సంతోష్కి నచ్చ చెప్పడానికి వెళ్లాలనుకుంది, కానీ సంఘం ఆమె కాళ్లకు బంధం వేసింది. ఆమె ఏమీ చేయలేక కూర్చుని ఆలోచిస్తోంది. భవిష్యత్తులో ఏమైపోతాడు? సర్వనాశనమైపోడా? సంతోష్ ఇప్పుడు తన మంచి చెడ్లు కూడా ఆలోచించుకోలేని వాడైపోయాడా? సవిత చాలా బాధపడుతోంది. తను సంతోష్ కోసం ఏం చేయగలదు? అతన్ని బాగుపరచాలని ఆమె వ్యాకుల పడుతోంది. కోమలమైన ఆమె మనసు సంతోష్ను గురించిన విచారంతో నిండిపోయింది. దేవి కూడా సంతోష్ను గురించి ఇదివరకే విన్నది, కానీ చెప్తే సవిత అనవసరంగా బాధపడుతుందని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. పగలు గడిచిపోయి రాత్రి ప్రవేశించింది. సవితకు తన భవిష్యత్తు పూర్వమే సర్వం శూన్యమైపోయింది. ఇప్పుడింకా సంతోష్ గురించి, అతని భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే ఆ ఉన్న కాస్త ధైర్యం కూడా పూర్తిగా పోయింది. ఇంకా కొన్నాళ్ళు సంతోష్ ఇదే పరిస్థితుల్లో ఉంటే ఆమె పిచ్చిదైపోతుందేమో. ఆమె అనేకసార్లు సంతోష్కి నచ్చ చెప్పడానికి ఇంట్లో నుండి బయటకు రెండడుగులేస్తే కాళ్ళు వెనక్కి లాగుతుండేవి. ఆమె సాహసాన్ని పూర్తిగా కోల్పోయింది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మనిషి పరిశ్రమ చేయాలి. పరిశ్రమకు భయపడి పారిపోవడం నీచంగా ఉంటుంది. సవితకు మానవ సేవలో అంతులేని సుఖం కనబడుతోంది. ఊరికే కూర్చోవడం ఆమెకు కష్టంగా ఉంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలంటే కష్టం. అందుకని సవిత తల్లికి నచ్చజెప్పి టీచర్గా చేరింది. నిజమైన ప్రేమంటే అదే. దాని పిలుపు దూర తీరాల వరకు కాదు, సమస్త విశ్వంలోనూ ప్రతిధ్వనించే పిలుపే నిజమైన ప్రేమ. మనసు ఎవరిని కోరుతుందో, హృదయం ఎవరిని వాంఛిస్తుందో వారు సప్త సముద్రాలు దాటైనా సరే వచ్చి తన ప్రేయసిని కలుసుకున్నదే నిజమైన ప్రేమ. సవితకి సంతోషంటే నిజమైన ప్రేమంది. నిశ్చలమైన ప్రేమ, అనంతమైన విశ్వంతో ఆమె మనసు నిండిపోయింది. ఆమె అహర్నిశలు సంతోష్ గురించే ఆలోచిస్తూ మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె కాలేజీ నుండి తిరిగొచ్చేటప్పుడు దారిలో అనుకోకుండా సంతోష్ ఆమెను చూస్తూనే అపరాధిలా తల వంచుకున్నాడు. సవిత కొన్ని నెలల నుండి సంతోష్ కనబడితే అది చెప్తాను ఇది చెప్తాను, వినకపోతే ఎలాగైనా కష్టపడి నచ్చ చెప్తాను అంటూ ఆలోచిస్తోంది. కానీ ఈవాళ అతన్ని చూశాక లక్ష ప్రయత్నాలు చేసి కూడా ఆమె నోరు విప్పలేకపోయింది. ఆమె నోటికి ఎవరో తాళం వేసినట్టయింది. చాలాసేపటి వరకు ఇద్దరూ తలలు వంచుకుని కిందకు చూస్తూ గడిపారు. చివరికి ఇద్దరి కళ్ళు కలుసుకోకుండానే సవిత వేగంగా అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. సంతోష్ కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగిపోయాడు. వేదన అనుభవించిన వారికే ఇతరుల హృదయ వేదన అర్థమవుతుంది. సవిత మనసు చాలా బాధపడుతోంది. ఆమె స్థితి పిచ్చిగా ఉంది. ఆమె గదిలోకి అటు ఇటు పచారులు చేస్తోంది. ఆ రాత్రి దేవి మనస్మృతి పాఠం డిక్టేట్ చేస్తూ అలసి నిద్రపోయింది. సవిత మాత్రం పచారులు చేస్తూ ఆలోచిస్తూనే ఉంది. ప్రపంచంలో సౌభాగ్య అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అంటే ప్రేమకి దూరంగా ఉన్నవారేనని చెప్పాలి. నేను సంతోష్ని ఎందుకు మరిచిపోలేకపోతున్నాను? నేను బ్రతికున్నంతకాలం అతని స్మృతితో నేనిలా బాధపడాల్సిందేనా? ఈ వ్యధని నేనెలా భరించగలను? అతన్ని రక్షించడానికి నాకేమీ ఉపాయం లేదా? స్నేహితులు బంధువుల క్షేమం కోరేవారే నిజమైన వ్యక్తులు. నేను సంతోష్ కోసం ఏమీ చేయలేనా? ఓహ్, నా ఆత్మీయులకు నేనేమీ చేయలేకపోవడం ఎంతో హేయమైన సంగతి. నా ప్రాణాలు పోయినా సరే సంతోష్ని ఒక మార్గంలో పెట్టిగాని ఊరుకోను. భగవంతుడు అనుగ్రహించి నాకు బలాన్నిస్తే ఎంత బాగుండును. క్షమతో సాహసంతో నేను నా దైవాన్ని రక్షించుకుంటాను. ఆలోచిస్తూ ఉండగానే ప్రాతకాలమైపోయింది. అయినప్పటికీ ఆమె ఆలోచనలు అంతూ దరి లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. శ్రావణమాస మేఘాలు హడావిడిగా వర్షిస్తున్నాయి. సంతోష్కి మయూర నృత్యం చేయాలనిపిస్తోంది. అతని జీవితంలోని లోటు ముందుకి అడుగు వేయనివ్వడం లేదు. అతను అనుకోకుండా సవితను చూడడం సంభవించింది. ఇప్పుడు అతను క్లబ్బు సినిమా అన్నీ మరిచిపోయాడు. ఏకాంత ప్రియుడయ్యాడు. ఇప్పుడు అతని దృష్టిలో ప్రపంచానికి అస్తిత్వం ఏమీ లేదు. అతని దృష్టిలో కుటిల, స్వార్థ, పతిత, చంద, హేయ స్త్రీ. అతనిప్పుడు సవిత పేరును మాత్రమే జపిస్తున్నాడు. సవిత నన్ను చూసి కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎందువల్ల? కారణం ఏమై ఉంటుంది? నాపైన కోపంగా ఉందా?
లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? సవిత మనసులో ఏముందో ఎలా తెలుస్తుంది? ఏం చేయను? నేను సవిత ఇంటికి వెళ్ళి స్వయంగా అంతా వివరంగా చెప్పేస్తే? సంతోష్ ఈ విధంగా రకరకాలుగా ఆలోచిస్తూ అనుకున్నాడు. సవితను నేనెలా కలుసుకోను? ఆమె నన్ను కలుసుకోవడానికి ఇష్టపడినప్పుడు నీ వెళ్ళి ఆమెనెలా కలుసుకోను? నేను ఆమెకు ఎంత అన్యాయం చేశాను? నాతో అసలు మాట్లాడుతుందో లేదో కూడా తెలియదు. నా అపరాధాన్ని ఆమె ఒక్కనాటికి కూడా క్షమించదు. మోసగించాను, ఆమెలోని నమ్మకాన్ని కూలదోశాను, అందుకని కోపంగా ఉన్నదేమో. సవిత నన్ను అసహించుకున్నా సరే నేను తప్పకుండా ఒకసారి కలుసుకుంటాను. ఎక్కువగా హృదయపూర్వకంగా ప్రేమించేవారే సమయం వచ్చినప్పుడు అత్యంత కఠినంగా ప్రవర్తించి తిరస్కరించగలరు కూడా. సవిత ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకునుండేది. అలాంటి సవిత ఇప్పుడు కఠినంగా ప్రవర్తిస్తుందా? ఆమె నా జీవనజ్యోతి. అలాంటి సవిత లేకపోతే నా జీవనజ్యోతి లేనట్టే. రేపు నేను ఆమె దగ్గరకు వెళ్ళి నా అపరాధాలను తప్పకుండా క్షమాపణ కోరతాను. కాదు కాదు, దండన విధించమంటాను. ఆమె దేన్ని విధిస్తే దాన్నే సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే నేను కూడా ఆమెను నా హృదయపూర్వకంగా కోరుకున్నాను. ప్రేమంటే అంత తేలికైన వస్తువు కాదు. హేళన చేసి ఎగరగొట్టేయడానికి ప్రేమ భగవంతుడిచ్చే వరం. ఇది అందరికీ లభించేది కాదు. అదృష్టవంతులే దాన్ని పొందగలరు. సవిత ఒక అమూల్య రత్నం. నేనామె విలువ గ్రహించలేకపోయాను. పరిణామం ఎదురుగుండా కనబడుతూనే ఉంది. స్వార్థంతో నిండి ఉన్న ఈ మందాద ప్రపంచం మా ఇద్దరినీ అన్యాయం చేసింది. ఇద్దరం విశ్వ మాయాజాలంలో చిక్కుకుని మోసగించబడ్డాం, ఎదురుదెబ్బ తిన్నాం. ఉదయమే వెళ్ళి సవితను కలుసుకోవాలని సంతోష్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. కానీ మనిషి ఎలా కోరుకుంటే అలా జరిగి అనుకున్నవన్నీ నెరవేరితే ఇంకా జీవితంలో లోటు అనేది ఉండదు. కోరుకున్నది ఎప్పుడు ఎవరికి లభించింది గనుక స్వయంగా బ్రహ్మ కూడా తన నియమానుసారంగా నడుస్తూ సృష్టితో పాటు ప్రకృతి ప్రతిబంధకాలన్నీ సహిస్తూ ఉంటాడు. ఇంకా మానవ మాతృలనగా ఎంత ప్రయత్నం చేసినా సంతోష్ ఆ ఉదయం సవితింటికి వెళ్ళలేకపోయాడు. సాహసం అతనికి చేయూతనివ్వలేదు. అతని దృష్టిలో తను సవిత సమక్షంలో అపరాధి. తను వెళితే మాట్లాడడం అటుంచి కన్నెత్తైనా చూస్తుందనే నమ్మకం లేదు. అతను లోపలికి బయటికి తిరుగుతూ ఉండిపోయాడు. ఒకరోజున రాజహంస పుస్తకాలయంలో సంతోష్ దేవిని కలుసుకున్నాడు. నమస్కార ప్రతి నమస్కారాలయ్యాక దేవి సవిత కథంతా చెప్పింది. సంతోష్కి సవిత పడ్డ కష్టాలను వింటే మతిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడింకొక క్షణం కూడా నిలవలేకపోయాడు. కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ గ్రంథాలయం నుండి బయటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ప్రభాతమయ్యేసరికి సంతోష్ తన ప్రాణసఖి సవిత ఎదుటున్నాడు. దేవి అప్పుడు మార్కెట్కి వెళ్ళింది. సమయం ఇద్దరికీ అనుకూలంగా ఉంది. సవిత ఏడుస్తోంది. సంతోష్ తన చేతి రుమాలతో ఆమె కళ్ళు తుడుస్తూ, ఏడోకు సవిత, విధిరాతను ఎవరు చెరపగలరు? ఈ ప్రపంచం క్షణభంగురం. నీవింతగా ఎందుకు బాధపడతావు చెప్పు. ధైర్యం తెచ్చుకో సవిత. నేను నీకు అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడూ దూరం కాను. నేను పతనావస్థలో ఉండగా నీవు నన్ను కర్తవ్యం వైపు మరల్చావు. సవిత, నేను కూడా ఇప్పుడు సహనం నేర్చుకున్నాను అంటూ సంతోష్ తన కళ్ళు తుడుచుకుని సవిత ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ వృద్ధకంఠంతో, సవిత నువ్వు నన్ను క్షమించవు అన్నాడు. ఏం మాటలు, ఊరుకో. నీవు నన్ను ఇప్పటికీ అర్థం చేసుకోలేదా? మాటలతో పాటు సవితకు దుఃఖం కూడా ఎక్కువైంది. సంతోష్ సవిత వైపు ప్రేమగా చూస్తూ, సవిత నువ్వు దేవతవి, కానీ నేను నీ దుఃఖాన్ని పంచుకోగలిగితే ఎంత బాగుండును. నీకిష్టమైన శిక్ష విధించు. నేను అపరాధిని, నీకెంత అన్యాయం చేశాను నేను. నువ్వు నా దైవానివి. నిన్ను సంతోష పెట్టలేకపోయానని నాకెంత క్షోభగా ఉంది. నా ప్రాణాలు పోయినా నాకిష్టమే, కానీ నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను, ఎంతమాత్రం చూడలేను. నీ కన్నీళ్లను నేను భరించలేను అంటూ సవిత అతని గుండెలపై వాలిపోయింది. సంతోష్ అధీరుడయ్యాడు. అతని కళ్ళ నుండి కన్నీళ్లు చెంపల మీదుగా జారుతున్నాయి. నా మీద ఒట్టు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, నన్ను క్షమించు సంతోష్. సవిత ఏడుస్తూ అతని కాళ్ళు రెండూ పట్టుకుంది. నా ప్రియమైన సవిత, ఏంటి పిచ్చి సవిత, ఇలా చేయొచ్చునా? సంతోష్ ఆమె చుబుకాన్ని గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడు. చాలాసేపటి వరకు ఒకరి కౌగిలిలో ఒకరు ఏడుస్తూనే ఉన్నారు. తర్వాత మెల్లిమెల్లిగా కన్నీళ్లు తుడుచుకొని
తిరిగి ఒకరికొకరు దగ్గరగా వచ్చారు. చాలా దగ్గరకు వచ్చారు. ఇంకా అక్కడి నుండి వారిద్దరిని ప్రపంచమంతా ఏకమై కూడా వేరు చేయలేనంత దగ్గరకు వచ్చారు. కాలేజీలో ఉండాలనిపించక సవిత ఇంటికి బయలుదేరింది. అనుకోకుండా ఆమె కాళ్ళు సంతోష్ ఇంటివైపు మరలాయి. పగలు మూడవ జాము గడుస్తోంది. ఉదయమంతా మేఘాలు దట్టంగా పట్టాయి. మధ్యాహ్నం వర్షం బాగా కురిసింది. ఇప్పుడిప్పుడే కాస్త ఎండవేడి కనబడుతోంది. ఈ ఎండ కంటే జ్యేష్ఠమాసపు ఎండే బాగుంటుంది. శ్రావణమాసపు ఉబ్బ చిరాగ్గా ఉంది. చెంగుతో నుదుటి మీద చెమట మాటిమాటికి తుడుచుకుంటోంది సవిత. అయినా చెమట కారుతూనే ఉంది. గాలి పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తాపజ్వాలకు నగరమంతా మండిపోతుందా అన్నట్లుంది. సంతోష్ మనసు ఇవాళ ఏమీ బాగుండలేదు. అతను ఆఫీసుకు పోకుండా ఒక వారం సెలవు పెట్టాడు. ఎదురుగా తలుపు తెరచే ఉంది. గదిలో ఒక మూల టేబుల్ ఫ్యాన్ వేగంగా తిరుగుతోంది. సంతోష్ కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం తిరగేస్తున్నాడు. అతను తన మనసులోని బాధ మరిచిపోవడానికి చేసే ప్రయత్నమంతా వ్యర్థమవుతోంది. ప్రళయం సంభవించాలని ఎవరూ కోరుకోరు. కానీ అప్పుడప్పుడు దానంతట అదే ఆహ్వానం లేకుండా వచ్చి వెళుతుంటుంది. ఆకస్మిక సంఘటనలు అనేకం జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషి ముందు జాగ్రత్త పడ్డానికి అవకాశమే ఉండదు. సంతోష్కి చిక్కులు విచారాలు తగ్గలేదు సరికదా. మరి రెండింతలు ఎక్కువయ్యాయి. అతను పత్రికను విసుగ్గా టేబుల్పైకి విసిరి లేచి పచారులు చేయసాగాడు. అదే సమయంలో సవిత మెల్లిగా లోపలికి ప్రవేశించింది. సవిత, నువ్వా? సంతోష్ ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. మనసేమీ బాగుండక ఇలా వచ్చాను. నేలవైపు చూస్తూ మెల్లగా అంది సవిత. నువ్వు నా ఇంటికి రావనుకున్నాను సవిత. అలా ఎందుకనుకున్నావు? ఇది ఎక్కడైనా జరుగుతుందా? దీర్ఘాయుష్మంతురాలువులే సవిత. ప్రాణం లేని అతని శరీరం మాట్లాడినట్లుంది. కూర్చో, నేనిప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నాను. తను కూర్చునన్నాడు సంతోష్. ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నావో, నన్ను గురించి ఆలోచిస్తున్నావా? సవిత పెదవులపైన సన్నని చిరునవ్వు మెరిసి మాయమైంది. నువ్వు అలా అండవు న్యాయం కాదు సవిత. నిజంగా నీ గురించే ఆలోచిస్తున్నాను, సంతోష్ ఫిర్యాదు ధోరణిలో అన్నాడు. సవితకి నవ్వొచ్చింది. ఆమె నవ్వుతూ, చాలా తమాషా మనిషివి, ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తున్నావా అంది. మరి నీ గురించి కాకపోతే మరెవరి గురించి ఆలోచిస్తాను? సంతోష్ ఆనందానికి అంతులేకుండా ఉంది. నన్ను గురించేనా? ఆ, నిన్ను గురించే. నిజం? పో సవిత, నీకంతా తమాషా. సంతోష్ హర్ష పులకితుడే అన్నాడు. అతను ఇంతకు ముందున్న పరిస్థితికి దీనికి పోలికే లేదు. ఆ పరిస్థితిని పూర్తిగా మరిచిపోయాడు. ఒక మాట చెప్తాను, వింటావా? సవిత అడిగింది. సంతోష్కి జరిగిపోయినవన్నీ ఇంకా గుర్తున్నాయి. ఒకసారి అతడు జీవితంలో పెద్ద పొరపాటు చేశాడు. మళ్ళీ ఈవాళ అలాంటిదేదో మరొకటి చేస్తాడా? ఆలోచిస్తూ మెల్లగా, సవిత, నాపైన విశ్వాసం ఉందా అన్నాడు. ఇలా ఎందుకు అడుగుతున్నావు? ఆమె పూర్వంలానే నవ్వుతూ అంది. మరి ఎందుకు అడిగావు? మెల్లిగా అన్నాడు సంతోష్. నేను అడిగిన దాన్ని ఇవ్వడానికి సందేహిస్తావేమోనని. ముందు చెప్పు, ఫిర్యాదు తర్వాత. సంతోష్ సందేహిస్తూనే అడిగాడు. కానీ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే సవిత అడుగుతానన్నది అడుగుతుందో లేదోనని అతని భయం. సవిత గ్రహించింది. అయినా దృఢంగానూ శాంతంగానూ, నువ్వు చందాని పిల్లల్ని తీసుకురావాలి. గృహిణి లేకపోతే ఇల్లు శూన్యంగానూ అస్తవ్యస్తంగానూ ఉంటుంది అంది. సవిత, నువ్వు ఇందుకే నాతో సరే ననిపించడానికి ప్రయత్నం చేశావు. బుద్ధిమంతుణ్ణో బుద్ధిమాలినవాణ్ణో ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయాను. చందాని పిలవడానికి నేనెప్పటికీ వెళ్ళను. ఆమె అలిగి వెళ్ళిపోయింది కాబట్టి తనంతట తాను రావడం ఆమె కర్తవ్యం. సంతోష్ గంభీరంగాని మెదలకుండా కూర్చున్నాడు. ఇతను మనిషి కాదు, పాషాణమూర్తి అనుకుంది సవిత. కొద్దిగా నవ్వుతూ, పురుషుడు అలిగితే స్త్రీ బ్రతిమలాడుతుంది. అలాగే పురుషుడు స్త్రీని బ్రతిమలాడవలసిన పనిలేదా? ఇది మంచి పని కాదు అంది సవిత నిదానంగా అయినా కఠినంగా. నన్ను బాధపెట్టకు సవిత, నీకు నమస్కారం చేస్తాను. చందాను పిలవడానికి నేను వెళ్ళను. వెళ్ళనంటే వెళ్ళను. నన్ను నూరనినా ఇష్టమే గాని వెళ్ళడం మాత్రం వెళ్ళను. సంతోష్ కోపంగానూ పొట్టుదలగానూ అన్నాడు. అయితే నా మాట వినవన్నమాట, సవిత ఉదాసీనంగా అంది. ఇదొకటి మినహాయిస్తే నువ్వేది చెప్పినా అక్షరాలా ఆచరిస్తాను. చెప్పు, ఏం చేయమంటావు? నేనింకేమీ చెప్పను అంటూ కుర్చీలో నుండి లేచి, మంచిది, వెళతాను. మళ్ళీ ఎప్పుడన్నా వస్తాను. నేనిలా అన్నందుకు ఏమీ అనుకోవు కదూ అంది.
నీకు కోపం వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నాను, చివరికి అంతే అయింది అంటూ సంతోష్ ఆమెకు ఎదురుగా వెళ్లి నిలబడి ప్రార్థనాపూర్వకంగా ఉండు, కనీసం టీ అయినా తాగి వెళుదువుగాని అన్నాడు. టీ తాగాలని లేదు అంటూ సవిత బయటకు వెళ్ళిపోయింది. సంతోష్ ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఎంత ప్రయత్నించినా సవిత మనసుకి స్థిరత్వం దొరకలేదు. ఆమె 24 గంటలు సంతోష్ గురించే ఆలోచిస్తోంది. స్త్రీ కంటే పురుషుడే ఎక్కువ కఠినుడు. స్త్రీ పురుషులు ఇద్దరూ ఏకమై సృష్టి వికసనలో ఉన్నత స్థాయికి చేరుకొని లోక కళ్యాణం కోసం వాళ్ల భావనలను సమృద్ధి చేస్తే ఎంత బాగుండును. ప్రతి ఇంటిలోనూ కనబడేది పురుషుడు శాంతమూర్తయితే స్త్రీ కర్కశ స్వభావురాలు, స్త్రీ శాంతమూర్తయితే పురుషుడు కఠిన స్వభావుడు. ఇలాంటి విచిత్ర సృష్టి ఎందుకు జరుగుతోందో, దీనికిక అంతమంటూ లేదా? సమిష్ట కుటుంబ ప్రణాళికను చాలామంది తేలిగ్గా చూస్తారు, కానీ నా దృష్టిలో దానికే ఎక్కువ విలువుంది. ప్రపంచానికి దూరంగా పారిపోయిన సన్యాసి కంటే సంసారం చేస్తూ ఉంటే గృహస్థు గొప్పవాడని చెప్పాలి. ఒకవేళ సంతోష్ గృహస్థ జీవితం అంటే విరక్తి చెందడు కదా, నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఇదెంతమాత్రం ధర్మం కాదు. ఆదికాలం నుండి వచ్చే అనూనతను మార్చడం ఏమంత మంచిది కాదు, దీన్ని ఎలాగైనా సరిదిద్దాలి. సవిత ఆలోచిస్తూ చాలాసేపు అలాగే కూర్చుంది, కానీ ఆమె ఆలోచనలు ఒక దారికంటూ రాలేదు. ఆమెకు గడిచిపోయిందంతా కనులేదట జరుగుతున్నట్లుంది. మళ్లీ ఇంతలో వర్తమాన సమస్యలు ఎదురుగా నగ్న నృత్యం చేస్తున్నాయి. కొంతసేపున్న తర్వాత ఆమెకు భవిష్యత్తు స్మరణకొచ్చింది. సంతోష్ చందాల భవిష్యత్తు ఎలా ఉంటుంది? కనుబొమ్మలు చిట్లించి తన ప్రశ్నలన్నింటికీ జవాబులు ఆశిస్తూ నీలాకాశం వైపు చూస్తూ నిలబడింది. సవిత కోపంతోనూ అభిమానంతోనూ వెళ్ళిపోయింది. సంతోష్కి ఇది బాధగా ఉంది. సవిత నన్ను అర్థం చేసుకోలేదేమో, ప్రేమ బలిని కోరుతుందని దానికోసం మనిషి అంతులేని త్యాగం చేయాల్సి ఉంటుందని ఆమెకు తెలియదేమో. ఆమె సిద్ధాంతాలను ఉపాసిస్తోంది, న్యాయాన్ని పూజిస్తుంది, కానీ నన్ను అర్థం చేసుకోవడంలో పొరపడలేదు కదా. తనని తన వశంలో ఉంచుకోలేని మనిషి కూడా ఒక మనిషేనా? ఈ ప్రపంచంలో నా సర్వస్వం సవితే. ఆమెను నేను వేరుగా అర్థం చేసుకున్నాను, కానీ ఆమె నన్ను అర్థం చేసుకోలేకపోయింది. ఇందుకు నాకు ఎంతైనా విచారంగా ఉంది. వ్యక్తి ఒకసారి ఒకరి వాడైన తర్వాత మళ్ళీ ఇంకొకరి వాడు ఎంతమాత్రం కాలేడు. నేను ఆమె కోసం నవ్వుతూ నవ్వుతూ నా ప్రాణాన్ని సైతం ఇవ్వగలననే సంగతి ఆమె మర్చిపోయిందేమో. నేను నిష్ఠూరుడనుకుని తనకు తాను బాధపడుతుందేమో. చందా నా జీవితంలో ప్రవేశించకముందు నా సర్వస్వం సవితగానే ఉన్న రోజులు తిరిగొస్తే ఎంత బాగుండును. సంతోష్కిప్పుడు సవిత లేకుండా జీవితం భారంగా అనిపిస్తోంది. ఇప్పుడతను సవిత దగ్గరకు 2-3 సార్లు వెళ్ళొచ్చి రాత్రంతా ఆమె గురించే ఆలోచిస్తూ గడుపుతూ ఉంటాడు. సవిత లేకుండా జీవితయాత్ర గడపడం కష్టమనిపిస్తోంది. సవిత తన సహాయం ఇవ్వకపోతే గమ్యం చేరడం అసంభవం అయ్యేలా ఉంది. సంతోష్ అతన్ని చూడగానే పడే బాధ పట్టేయొచ్చు. పగలంతా సవిత చిత్రం అతని కళ్ళ ముందే ఉంటోంది. రాత్రి కాగానే సవిత అతని చెయ్యి పట్టుకుని చిరునవ్వు నవ్వుతూ అందమైన ఉద్యాన వనాల్లోకి తీసుకువెళుతోంది. అక్కడ హాయిగా విహరిస్తూ ఉంటారు. ఇద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కాలాన్ని అమూల్యంగా గడుపుతారు. సంతోష్ ఏ విధంగా 24 గంటలు సవిత గురించి ఆలోచిస్తున్నాడో అదేవిధంగా సవిత మానసిక జగత్తులో ఎప్పుడూ సంతోష్ని కలుసుకోవాలని అతనితో మాట్లాడాలని కోరుకుంటోంది. కానీ సమాజ భయం వచ్చి ఆమె అలా చేయలేకపోతోంది. కళంకమనే మచ్చ ఒకసారి పడితే అది ఎప్పటికీ చెరిగిపోదు. ఈ విషయం గురించి సవిత రేయింబవళ్ళు బాధపడుతోంది. ఎంత ప్రయత్నించినా ఆమె తన మనసును మరోవైపు లగ్నం చేయలేకపోతోంది. పైగా ఆమె కూడా సంతోష వైపు స్వాభావిక ఆకర్షణ ఎక్కువైపోతోంది.